సో అన్ని క్యాలెస్ తిన్నాను అనుకో, నేను రాణగారిలా కాదు బల్లాల దేవు ఫైట్ చేసిన బర్రలాగా అవుతాను. అర్థమైందా? హలో గైస్, వారెల్లి ఫుడ్స్ ప్రెజెంట్స్ ఐ ఎయిట్ లైక్ రాణా దగ్గుబాటి ఫర్ ఎ డే. రాణగారిలో ఒకరోజు తిన్నాను, ఒకరోజు ఎక్సర్సైజ్ చేశాను, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కలిసి చూద్దాం. సో ఫస్ట్ అయితే వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకున్నామండి. రాణగారి డైట్లో మొత్తం అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, గ్రీన్స్ అండ్ ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. సో గ్రాసరీ షాపింగ్ అయిపోయింది, ఇదిగోండి ఐటమ్స్ ఇవి. బాణాలు ఉన్నాయి, వాటర్ మిలన్ ఉంది. ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి చికెన్ బ్రెస్ట్, చాలా ఎగ్స్. సో గ్రీన్స్, గ్రీన్స్ కూడా రాణగారి డైట్లో చాలా ఇంపార్టెంట్. సో రైస్ చపాతీ లాంటివి ఏం తినలేదు. సో గ్రీన్స్ అంటే మన స్పినిచ్ అండ్ మిక్స్డ్ వెజీస్, సమ్ బెల్ పెప్పర్స్. కార్బ్స్లో వచ్చేసి మెయిన్ సోర్స్ కింద ఓన్లీ బ్రౌన్ బ్రెడ్ తిన్నారు. సో మనం కూడా అదే చేయబోతున్నాం. సో బ్రౌన్ బ్రెడ్ కూడా ఈ డైట్లో ఉంది. సో మీల్ వన్ వచ్చేసి హెవీ అన్నమాట, హెవీ హెవీ బ్రేక్ఫాస్ట్. సో 8 ఎగ్ వైట్స్, 8 ఎగ్గులు, ఎల్లోస్ అన్నీ తీసాము. సో ఇట్స్ ప్యూర్ ఎగ్ వైట్స్ అండ్ దీంతో పాటుగా కొన్ని వెజీస్. సో మనం ఒక వెజ్ ఆమ్లెట్ టైప్లో చేస్తున్నాం. అండ్ ఇది ఒకటే అనుకుంటున్నారా? లేదు, ఓట్స్ ఉన్నాయి, ఓట్ మీల్ ఉంది, మిల్క్ అండ్ ఓట్స్. షుగర్ లాంటివి ఏమి వేయట్లేదు అండ్ కొన్ని నట్స్ కూడా వేస్తున్నాము. అండ్ ఇవి కాకుండా 5 బ్రెడ్ స్లైసెస్. అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఆయన వాటర్ మిలన్ తిన్నారంట. సో మనం కూడా 2 కప్స్ ఆఫ్ వాటర్ మిలన్ ఉంది. సో ఈ హెవీ మీల్ వచ్చేసి 1000 క్యాలరీ మీల్. సో ఇది తినేసరికి నాకు దూల తీరిపోయింది. సో ఈ 1000 క్యాలరీస్ తినలేకపోయాను. ఆల్మోస్ట్ 15 నిమిషాలు పట్టింది తినడానికి. తినే మధ్యలో అనిపించేది, అయ్యో రాణగారు ఎలా తిన్నారండి ఇది ఎవ్రీ డే, డే ఇన్ డే అవుట్. సో సెకండ్ మీల్ వచ్చేసి ఒక ప్రోటీన్ షేక్. సో ఒక స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్స్లో మనం సేమ్ పొద్దున్న మిగిలిన వాటర్ మిలన్ కొంచెం తీసుకున్నాం అండ్ 3 ఆరెంజెస్ తీసుకున్నాం ఫర్ క్విక్ బూస్ట్ ఇన్ ఎనర్జీ. సో దీని తర్వాత మనం వర్కౌట్కి వెళ్ళిపోయాం. సో వర్కౌట్ వచ్చేసి మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ షోల్డర్స్, చెస్ట్ అండ్ బ్యాక్. వర్కౌట్ 1 అయిపోయింది. వర్కౌట్ 1 అయిపోయాక మీల్ 3. సో మీల్ 3 వచ్చేసి రాణగారు ఫిష్ విత్ గ్రీన్స్ తీసుకున్నారు, కానీ నాకు ఫిష్ అంటే కొంచెం ఎలర్జీ అన్నమాట. సో చికెన్ బ్రెస్టే తీసుకున్నాను నేను, చికెన్ బ్రెస్ట్ విత్ వెజీస్. సో ఈ సెకండ్ మీల్ చికెన్ బ్రెస్ట్ తినేటప్పుడు జీవితం మీద విరక్తి పుట్టిందా, అంత చూయిగా రబ్బరీగా ఉంది అండ్ గ్రీన్స్. సో రోజు ఇదే తినాలి, అమ్మో ఎలా తిన్నారో ఏంటో అనిపించింది. సో మీల్ 5 వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు మీల్ 3 అనమాట. సో అందుకే తినే వీడియో షూట్ చేయలేదు. బట్ మీరు ఈ ప్లేట్లో చూడవచ్చు, సేమ్ మనం బేక్ చేసేటప్పుడే 2 చికెన్ బ్రెస్ట్ బ్రేక్ చేసాం. సో మధ్యాహ్నం 1, రాత్రి 1 అనమాట. సో మధ్యాహ్నం మిగిలిన గ్రీన్సే రాత్రి కూడా కొట్టేసాం. సో మళ్ళీ మనం సెకండ్ వర్కౌట్ కూడా చేసాం. సెకండ్ వర్కౌట్ వచ్చేసి ఫస్ట్ లైట్గా వార్మప్ చేసుకొని జాగింగ్ చేసి దాని తర్వాత కొంతసేపు రన్నింగ్ కూడా చేసాము. సో రన్నింగ్ తర్వాత మళ్ళీ ఇంక్లైన్ వాకింగ్ కూడా చేసాము. సో 2 బర్న్ దోస్ ఎక్స్ట్రా క్యాలరీస్, అంటే మనం ఇంత తిన్నాం కదా ఎంతో కొంత కరిగించాలన్నమాట. అందుకే 2 టైమ్స్ వర్కౌట్ చేస్తున్నాం.
సో నెక్స్ట్ మీల్ వచ్చేసి బనానాస్ విత్ బ్రెడ్ అన్నమాట. సో 4 బనానాస్ విత్ 4 బ్రెడ్ ఇది కూడా చాలా హెవీ మీల్ అనిపించింది. సో బేసికలీ బనానా అండ్ బ్రెడ్ ఈజ్ అ వెరీ గుడ్ కాంబినేషన్. సో ఇది తిన్నప్పుడు నాకు కొంచెం రిలేటివ్లీ అన్ని ఇప్పుడు దాకా తిన్న దాంట్లో ఇది చాలా బెటర్ అనిపించింది. ఈచ్ మీల్ వచ్చేసి అరౌండ్ 500 క్యాలరీస్. మధ్యాహ్నం తినింది, మళ్ళీ రాత్రి తినింది. సో టోటల్గా ఇవాళ మనం తిన్న 5 మీల్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 3000 క్యాలరీస్. ఇట్స్ ఎ వెరీ హై ప్రోటీన్ డెన్స్ ఫుడ్. 290 క్యాలరీస్ ఆఫ్ ప్రోటీన్ ఉంది, 420 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ వెరీ వెరీ డెన్స్ డైట్. సో ఈ డైట్ చాలా న్యూట్రియంట్ రిచ్ అండ్ హై క్యాలరీ డైట్. ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటి, సెలబ్రిటీస్లో ఎవ్రీడే తినగలుగుతామా మనం, తినాలా? ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ ఏ రోజు ఈ డైట్ తినరు, ఏదో ఒక స్పెసిఫిక్ రోల్ కోసమో బల్క్ అవ్వడం కోసమో. ఇప్పుడు రానా గారు బాహుబలి సినిమాలో బలాల దేవ అవ్వడానికి ఆ బల్క్ అవ్వడం కోసం క్యాలరీ సర్ప్లస్లో తిన్నారు. ఆ గోల్ మీది కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాను. సో నేను తక్కువ తింటున్నాను అంటే నేను 1900 క్యాలరీస్ మాత్రమే తింటున్నాను ఎవ్రీడే. సో అన్ని క్యాలరీస్ తిన్నాను అనుకో, నేను రానా గారిలా కాదు బల్లాల దేవ ఫైట్ చేసిన బర్రలాగా అవుతాను. అర్థమైందా? అట్ ద సేమ్ టైం నాకు బల్క్గా కుకింగ్ చేసుకోవడం ఇష్టం, ఎందుకంటే రోజు నేను నా బిజీ స్కెడ్యూల్లో ప్రతిరోజు వండలేను. ఇప్పుడు అదే ఈ తీసుకున్నాను అనుకోండి, సాటర్డే సండే కూర్చొని సరుకులు తెచ్చుకోవాలి, కట్ చేయాలి, వండాలి, కడగాలి, నా లైఫ్ అంతా దీనికే అయిపోద్ది. సో బిజీ స్కెడ్యూల్గా ఉన్న వాళ్ళకి ఈ డైట్ పనికిరాదు. మీరు ఎప్పుడైనా సరదాగా తిందామంటే మాత్రం తినండి, కానీ సెలబ్రిటీ డైట్స్ని మాత్రం బ్లైండ్గా ఫాలో అవ్వకండి. ఎవరి డైట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి గోల్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు తిన్నది తప్ప వేరేది ఏం తిన్నా బాడీ రాదు అలాంటి లాజిక్ ఏం లేదు. మీ మ్యాక్రోస్, మీ క్యాలరీ ఇంటేక్, మీ గోల్స్ ఇవన్నీ రిలేటెడ్ అనమాట. అండ్ హై ప్రోటీన్ డైట్స్ గురించి కూడా మాట్లాడాలి. నేను హై ప్రోటీన్ డైట్స్ని ఎంకరేజ్ చేస్తాను, కానీ 290 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది నెక్స్ట్ లెవెల్. అంత ప్రోటీన్ ఒక రెగ్యులర్ మనిషికి అక్కర్లేదు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హై ప్రోటీన్ డైట్ తింటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అండ్ రైస్, చపాతి, రైస్ ఈజ్ లైఫ్ అమ్మ, రైస్ ఈజ్ లవ్. రైస్ తినండి, చపాతీ తినండి, ఏది తిన్నా మోడరేషన్లో తినండి. సో గైజ్ ఇవాళ మీరు ఏదో నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వారెల్లీ ఫుడ్.